ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ. పండ్ల తోటలపై మక్కువతో ఎక్కడ ఏ కొత్త రకం పండ్లు కనిపించినా ఆ జాతికి సంబంధించిన మొక్క తన తోటలో ఉండాలన్న పట్టుదలతో రకరకాల పండ్ల మొక్కలను సేకరించి ఒక తోటల ఒక ఉద్యానవనంలా తీర్చిదిద్దుతున్న కాగజ్ నగర్ మండలానికి చెందిన రైతు కోనేరు సాంబశివరావు గారు ఇప్పుడు వారి తోటలో ఉన్నాం. మరి ఈ తోటలో ఎన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి, అట్లాగే కోళ్ల పెంపకం గురించి వారి అనుభవాల్ని వారి నోట తెలుసుకుందాం. నమస్కారం సాంబశివరావు గారు. నమస్కారం అండి. సాధారణంగా వ్యవసాయం పైన ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ ఉంటారు, కానీ మీరు ఇంత భూమిలో ఈ తోటల వైపు మళ్ళడానికి ఎట్లా అనిపించింది, అంటే ఏ రకంగా మీకు ఇటు ప్రేరణ? బయట అన్ని కల్తీ ఫుడ్స్ వస్తున్నాయి కాబట్టి మనం సొంతంగా మన దొడ్లో మన తోట ఉంది కాబట్టి పళ్ళ చెట్లు మనమే పెంచుకోవాలి, మనమే తినాలి అన్న ఆలోచనలో ఎక్కడో వెరైటీ ఉందంటే ఆ వెరైటీ అలా తెచ్చి దొరికినప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టి డెవలప్ చేస్తున్నాం అండి. అంటే ఇప్పుడు మీ తోట ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది? తోట ఇప్పుడు ఇది 2 ఎకరాల్లో ఉందండి. మొత్తం 20 ఎకరాలు అన్నదమ్ములు అయితే 2 ఎకరాల్లో మటుకు పళ్ళ చెట్లు నాకు ఎక్కడ వెరైటీ దొరికితే అది ఒక్కొక్కటి తెచ్చి పెడుతున్నాం. ఇప్పటివరకు ఎన్ని రకాల పండ్ల మొక్కల్ని మీరు సేకరించి ఇక్కడ పెంచుతున్నారు, అవి ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి, మరి వాటి దిగుబడులు ఎట్లా ఉన్నాయి? నేను మామిడి 17 రకాల మామిడి చెట్లు ఉన్నాయి, దిగుబడులు బాగానే వస్తున్నాయి, అన్నీ ఇప్పుడు కాయలు పడి ఉన్నాయి. పోతే పనస వెరైటీ జామ అన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర, అన్నీ సీజనల్గా కాస్తాయి. వాటిని మేము మా ఇంట్లో యూజ్ చేసుకుంటాం, తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి పెడతా ఉంటాం, కానీ మేము అమ్మం. అంటే కేవలం మీ ఇంటి అవసరాలకు పోను, మిగతా వారికి మీకు తోచిన సహాయంగా అందించాలి. ఎవరు వచ్చినా ఇక్కడ తిని వెళ్ళేటట్టు చేస్తాం. అయితే ఇప్పుడు మనం మామిడి గురించి ప్రస్తావించారు, ఇంకా రకరకాల మొక్కలు ఉన్నాయన్నారు కదా, అయితే ఒక్క మామిడిలోనే 17 రకాల వరకు ఉన్నాయి అని చెప్పింది కదా, మరి వాటి గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఏమేమి రకాలు ఉన్నాయి, అందులో ప్రత్యేకతలు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారా? బంగినపల్లి రసాలు, పెద్ద రసాలు, హిమాయత్, ఎల్మందల తీపి మామిడి, తోతపురి, మళ్ళా ఈ పచ్చళ్ళకి పనికొచ్చే వెరైటీస్ అన్ని రకాల, మళ్ళా అమృత విశాఖపట్నంలో రాష్ట్రపతి అవార్డు వచ్చిందని అంటే వెళ్ళి వాళ్ళ దగ్గర మొక్కను తెచ్చాము, దాన్ని మొత్తం చూసినా కానీ మనం చెప్తానికి లేదు. అయితే ఇప్పుడు ఈ పండ్ల మొక్కల పెంపకంలో మీకు అంటే వాటికి సంబంధించిన పోషకాలు అందించే విషయంలో కానీ ఇంకా యాజమాన్య పద్ధతుల విషయంలో కానీ సలహాలు సంప్రదింపుల కోసం ఎవరిని సంప్రదిస్తూ ఉంటారు, ఏ రకంగా వాటిని అంటే ఆ యాజమాన్య పద్ధతుల్ని మీరు పాటిస్తున్నారు? మేము ఎవరిని సంప్రదించమండి, మాకు తెలిసిన రూట్లో ఒక్కొక్కళ్ళు ఎన్నో రకాలు చెప్తూ ఉంటారు, అవన్నీ చేస్తే అయ్యేది కాదు, ఇది మనం ఇంట్లో బిజినెస్ కోసం తెచ్చింది కాదు ఇంట్లోదే కాబట్టి మేము ఆర్గానిక్గా దాన్ని ఎంత వస్తే అంతవరకు తీసుకుని యూజ్ చేసుకుంటాం అంతవరకే. అంటే ఇప్పుడు ఎంతవరకు వస్తుంది దిగుబడి, అంటే మనం క్వింటాల్లో కన్నా చెప్పుకుంటే ఎంతవరకు రావచ్చు? అండి మేము ఒక్కొక్క మొక్క 3-4 మొక్కలు కడికే మా ఫ్యామిలీకి సరిపడా, మేము మళ్ళీ ఎక్కడికి ఎవరైనా వచ్చి కూర్చుంటే కాస్త పెట్టడానికి అట్లా చేస్తున్నాం, కానీ అది ఏదో దిగుబడి కోసం వాటి కోసం ఇంకా అంత అనుభవం అవి లేవు. మాకు కాస్తనే ఎంత కాస్తున్నాయో అంతా తీసుకెళ్తూ ఉంటారు, తింటూ ఉంటారు అంతవరకే. అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ఒక ప్రయోగాత్మకంగా చేసి సాధించి చూపెట్టాలి అని, అందులో అనుభవం సాధించాలని. మా దొడ్లో ఇవన్నీ వెరైటీలు ఉన్నాయి, మేము సొంత పళ్ళు తింటున్నాం అన్నట్టు. ఎవరన్నా చుట్టాలు కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు అంటే సీజనల్గా ఏ పండు కావాలితే ఆ పండు ఉంది అని అనుకోవటానికి మేము పెంచుకుంటున్నాం, మా ఇంటి కోసమే, మేమైతే బయట బిజినెస్ కోసం కాదు. అంటే పూర్తిగా సొంత అవసరాల గురించి, అట్లాగే కాలానుగుణంగా ఏ కాలంలో ఏ పండ్లు వస్తే అవి అందుబాటులో ఉండాలి అన్న ఆలోచనతో ఇన్ని రకాల పండ్ల మొక్కల్ని పెంచుతున్నారు కదా, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇందులో కొత్త రకం, అంటే మన ప్రాంతానికి సాధారణంగా మామిడి పండ్లు ఇప్పుడు మన ప్రాంతంలో ఎక్కడ అంటే అక్కడ కనిపిస్తున్నాయి, ఇవి కాకుండా కొత్తగా అంటే ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కడా లేకుండా మీరు బయట ప్రాంతంలో ప్రత్యేకంగా దాన్ని గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన మొక్కలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు చెప్పండి. ఈ సీతాఫలం ఒకటి జనవరిలో వస్తాను, సీజన్ కానీ సీజన్లో కాయ పడుతుంది, ఒక కేజీ ఇప్పుడు 200 నుంచి 300 దాకా అమ్ముతున్నారు, దానికి కేజీకి 2 కాయలే వస్తాయి. అది సాంగ్లీ దగ్గర మహారాష్ట్రలో
ఒక రైతు అవార్డు తీసుకొని మంచి బాగా పెంచుతున్నాడంటే మేము ఆ 1,000 కిలోమీటర్లు వెళ్ళి 1 ఎకరానికి సరిపడా తెచ్చి పెట్టాం. ఇప్పుడు మొక్కలు ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి, 4 నెలలు 3 నెలల స్టేజ్లో. అవి వచ్చే సీజన్కి వస్తాయి. ఏ ఈ వెరైటీ ఏంటంటే మన సీతాఫలం నవంబర్ డిసెంబర్లోనే కాయ అయిపోతుంది అక్టోబర్ నుంచి, కానీ ఈ జనవరిలో వస్తాయి. ఎక్కడా లేని టైంలో ఇవి వస్తాయి. అప్పుడు ఇవి వాళ్ళకి ఉపయోగపడతాయని చూద్దామని తెచ్చిపెట్టాం. అయితే ఇప్పుడు ఇంకా ఇప్పుడు మీ తోటలోకి రాగానే మాకు పెద్ద పెద్ద పనసకాయలు కనిపిస్తున్నాయి. మరి ఈ పనసకు సంబంధించి ఇది ఏ రకం పనస, మరి వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి సాగు చేస్తున్నారు? నేను అరకు వెళ్ళినప్పుడు అక్కడ కాయలు పడి ఉంటే చూసి తెచ్చానండి. అవి 1 కిలో 15 కిలోల దాకా వస్తుంది. బాగా స్వీట్ ఉంటుంది, కొబ్బరి ముక్క ఉన్నట్టు దాంట్లో తొనలు ఉంటాయి. అవి నెల ముందు వస్తాయి. అక్కడ ఈ ఇప్పటికీ కాయ వస్తూ ఉంటుంది. అదే మనకు కూడా పెట్టి చూద్దామని మేము తెచ్చాం. బాగుంది. నేను ఇప్పటికీ దాదాపు 1,000 మొక్కలు ఆళ్ళకి తీసి ఇచ్చాను. నర్సరీలో పెట్టి ఫ్రీగా సప్లై చేసి బెంగాలీస్ పెడుతూ ఉంటారు, వాళ్ళకి నేను సప్లై చేశాను. ఇప్పుడు పనస కాకుండా నేరేడుకు సంబంధించిన వివిధ రకాల చెట్లు కూడా కనిపిస్తున్నాయి, మరి అందులో ఏమేమి రకాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తారా? నేరేడు మామూలుగా మే నుంచి జూన్లో వస్తుందండి. నేను విజయవాడ దగ్గర మంగళగిరి అని ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మార్చిలో కాస్తుంది. అది బాగా స్వీటు ఉంది, మామూలుగా బారిగా ఉంది, హైబ్రిడ్ టైప్ కాకుండా బాగుంది. అది సరే ఇది మనం బట్టుకెళ్ళి పెడితే బాగుంటుందని అక్కడి నుంచి 2 మొక్కలు తెచ్చిపెట్టానండి. బాగా కాస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పూత పింద మీద ఉంది, మార్చిలో కాయ వస్తుంది. ఇది ఈ వెరైటీ బాగుంది. ఎవరైనా తోటలు వేసుకుని పెంచుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, లాభదాయకం. అంటే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి ప్రేరణ పొంది ఈ రకంగా తోటలు సాగు చేయాలి అనుకునే వాళ్లకు మీరు ఏ రకంగా సహకారాన్ని అందిస్తున్నారు, అట్లాగే వారు మిమ్మల్ని సంప్రదించవచ్చా? మేము తోటలో కావాల్సిన వెరైటీని ఒక్కొక్కటి, ఇప్పుడు పనస కానీ, నేరేడు కానీ, సీతాఫలం కానీ, జామలో 6 రకాల జామలు ఉన్నాయి నా దగ్గర. అవన్నీ ఏంటంటే ఎవరైనా కావాలంటే నేను, మా దగ్గర గవర్నమెంట్ నర్సరీ ఉంది, దాంట్లో పెంచి మేము ఇప్పటి వరకు ఆ మొక్కే కావాలన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఫ్రీగా. అట్లా అంటే ఉచితంగా మీరు ఈ మొక్కల్ని కూడా మీ నర్సరీ ద్వారా అందజేస్తున్నారు? ఫ్రీగా చేస్తున్నాం. ఈ సీజన్లో నర్సరీ ఇచ్చేటప్పుడు మేము చుట్టుపక్కల ఏమైనా కానీ 3-4 వేల మొక్కలు సప్లై చేసి ఉన్నాం. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మీరు ఈ పండ్ల తోటల పెంపకం చేపట్టి? నేను 15-16 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తానండి. నాకు 2009లో స్టేట్ అవార్డు వచ్చింది. అప్పటి నుంచి నాకు ఇదొక మక్కువ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా కానీ నేను చేయాలి అన్న బండి మీద టీవీఎస్ మీద తిరుగుతా. ఈ కోళ్ళు కానీ ఇవన్నీ మన చూసి ఇతరత్ర రైతులు నేర్చుకుంటే పైకి వస్తారు. మనం చేసే స్టేజ్ అయిపోయింది, ఇక ఎవరన్నా బయట వాళ్ళు చేసుకుంటే ఉపయోగపడుతుంది అన్నట్లు నేను చేస్తున్నాను. అయితే ఇప్పుడు అరటి కూడా వేసినట్లున్నారు ఈ తోటలో, మరి ఈ అరటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తారా? మరి అరటి తోట కూడా మాకు ఇదివరకు బాగా ఉండేయండి. ఇప్పుడు మా ఇంటి వరకే 4-5 మొక్కల వరకు ఉంచాం. అరటి కూడా బాగా, కూర అరటి బాగా పనిచేస్తుందండి. ఇక్కడ మామూలుగా నాటు చక్కెరకేళి, అమృతపాణి అట్లాంటి వెరైటీలు కూడా ఒక్కొక్క మొక్క 2 మొక్కలే మా ఫ్యామిలీకి సరిపడనే మేము అవి తీసుకెళ్ళి అమ్మే ఆలోచనలు మాకు లేవు, అందుకని మా వరకే మేము పెంచుకోం. అయితే ఇప్పుడు పండ్లు మొక్కలే కాకుండా పూలకు సంబంధించిన సాగు కూడా చేస్తున్నట్లు తెలిసింది, మరి ఏ రకాల పూల మొక్కల్ని సాగు? మొక్కల వరకే మేము, అది నేను గుడికి పూలు పట్టుకెళ్తాను కానీ కొద్దిగా సింపుల్గా పెట్టుకున్నామండి. అయితే వచ్చే సంవత్సరం 1 ఎకరం పైన గులాబీ తోట పెంచాలని, పూల మొక్కలు అన్నీ పెంచాలి, రామాలయానికి మనం దండల కోసం పెంచాలన్న ఆలోచనలో. అయితే ఇప్పుడు మేము మీ తోటలోకి అడుగు పెట్టినప్పుడు మాకు మీ కోళ్ళు స్వాగతం పలికినాయి. అంటే ఇక్కడ కోళ్ల పెంపకం కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది, మరి ఈ కోళ్లలో ఏ రకం కోళ్లను మీరు పెంచుతున్నారు, వీటికి సంబంధించిన వివరాలు కూడా చెప్పండి. మా దగ్గర కొలంగరి, అసలీ, మెట్టవాటం, పందెం పుంజులే పెంచుతాం మేము. ఇంతకుముందు కూడా
మూడు టీవీల్లో వచ్చినాయి. టీవీల్లో పోయిన నెల చూపించారు. అప్పుడు అందరు ఎగబడి ఉన్నాయి, అన్నీ కొనుక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు సింపుల్గా కొద్దిగానే ఉన్నాయి. ఇది కూడా 15-20 సంవత్సరాల నుంచి అలవాటు. దాంట్లో ఎక్కువ అవి అమ్ముతం కోసమనే మనం తయారు చేస్తున్నాం. అంటే ఒక కోళ్ళు మట్టుకు అమ్మడానికి ఉంది, మిగతా పండ్ల విషయంలో మాత్రం మీ సొంత అవసరాలకి. ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇస్తానికి, ఆ వెరైటీ చూపిస్తానికి, అంతేగాని మేము అమ్ముతానికి ఫ్రీగా తీసుకెళ్ళటమే. అంటే ఇప్పటికీ ఇన్ని రకాల పండ్ల చెట్లను మీరు మీ తోటలో సాగు చేస్తున్నారు, మరి ఇంకా మీకేమైనా కళ, ఇంకా ఈ ఫలానా రకం పండ్లను కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ సాగు చేసి చూపించాలి అని అట్లాంటి ఆలోచన ఆశ ఏమన్నా ఉందా? నాకు దృష్టిలో కనపడి అది మంచిగా అనిపిస్తే మటుకు అది ఎక్కడన్నా ఉండని వెళ్ళి తీసుకొచ్చి పెట్టేస్తా. అంటే అంతవరకే కానీ ఏజ్ అయిపోయిందండి, మనం అక్కడెక్కడ తెచ్చి చేయగలిగే ఓపిక లేదు. కానీ మన ఇంట్లో మనం కాకపోతే మన పిల్లలు తింటారు అన్నట్టు మా సొంతం వరకే పెట్టాం. మేము మా తర్వాత మా పిల్లలు చూసే ఏజ్లో కూడా వాళ్ళంతా బిజినెస్ మీద పడి ఈ ఇంట్రెస్ట్ ఉంటుందా ఈ మరి ఇది ఎంతవరకు. అది కాలుష్యం కోరల్లో చిక్కి ఎన్నో రకాల పండ్ల మొక్కలు కనుమరుగవుతున్నాయి ఈ రోజుల్లో. అలాంటి మొక్కల్ని బతికించి సేంద్రియమైన లేదా ఆరోగ్యానికి మేలు చేసే పండ్లని భావితరాలకు అందించాలన్న ఆశయంతో పూర్తిగా అంటే వ్యాపార ధోరణి కాకుండా ప్రయోగాత్మకంగా వాటిని సాగు చేసి 10 మందికి పంచిపెట్టాలి అన్న సేవా దృక్పథంతో వివిధ రకాల పండ్ల మొక్కల్ని అట్లాగే పువ్వులు, కోళ్ళ పెంపకం, పూల మొక్కల పండ్ల తోటల సాగు చేస్తూ జిల్లాకి ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ సాంబశివరావు గారి అనుభవాలు ఇవి. మీరు చేస్తున్న ఈ ప్రయోగం నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. మరి మీ నుండి ప్రేరణ పొంది మీ నుంచి సలహాలు సూచనలు పొందాలి అనంటే మిమ్మల్ని సంప్రదించడానికి ఏదైనా ఫోన్ నంబర్ కానీ ఏదైనా ఉంటే చెప్తారా? ఫోన్ నెంబరు 9705170197, 9440438442 రెండు ఫోన్లు ఉన్నాయండి. ఫోన్ చేస్తే వాళ్ళకి ఏమన్నా మాకు తెలిసిన సలహాలు ఇస్తాం. చాలా సంతోషం సాంబశివరావు గారు, మీ అనుభవాల్ని ఈ పూట మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. తప్పకుండా మీరు యువ రైతులకు స్ఫూర్తిగా ప్రేరణగా నిలుస్తారని అనడంలో సందేహం లేదు. మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.